ఈరోజు మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాను. నేను తణుకు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుందని అడుగుతున్నాను. మీ పేరండి? రవికుమార్ అండి. రవికుమార్, ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చదువు. ఏంటి బిజినెస్ ఏమి చేస్తున్నారా? ఇక్కడ ఉండండి, దుబాయ్లో ఉంటాను. దుబాయ్లో ఉంటారు. ఇక్కడ మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ తెలిసి నాకు తెలిసి ఆర్ముల రాధాకృష్ణ గారు వస్తారండి. ఏ పార్టీ? టీడీపీ అండి. టీడీపీ, టీడీపీ జనసేన పొత్తు. అంటే ఎందువల్ల మీరు అని చెప్పగలరు? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన బాగా ఇంతకుముందు బాగా చేశారండి. ఆర్ముల రాధాకృష్ణ గారు ఏం చేయలేదు. ఇప్పుడైతే ఆర్ముల రాధాకృష్ణ గారు అయితే వస్తారు. ఆర్ముల రాధాకృష్ణ గారు కానీ వీడివాడ ఆయన కానీ వస్తారు. జనసేన అంటే జనసేన టీడీపీ కలిసింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు రాష్ట్రంలో? జనసేన టీడీపీ కలిస్తే ఈజీగా వచ్చేస్తుందండి. సీఎం అయితే చంద్రబాబు నాయుడు. మీ పేరండి? నా పేరు సతీష్ సార్. సతీష్, ఏం చేస్తుంటారు మీరు? మేము లోకల్గా ఇప్పుడు జగన్ గారి తప్ప జాబులు ఏం లేక ఖాళీగా తిరుగుతున్నాం సార్. ఖాళీగా తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఏ పార్టీ గెలవడం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వీడియో పొడి చేస్తే మళ్ళీ జగన్ గారిని నక్కుతారండి. ఇద్దరు కలిసి పొత్తు కాబట్టి వీళ్ళిద్దరే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి ఖచ్చితంగా. గ్యారంటీ. ఎందువల్ల అంటారు టీడీపీ జనసేన కలిస్తే ఎందువల్ల గెలవడానికి అవకాశం, అది ఈ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో 151 స్థానం ప్రజలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి. అది జగన్ గారు యూజ్ చేసుకోలేకపోయారు. అది ఒక జాబ్ క్యాలెండర్ విషయం కానివ్వండి, ఒక మన రాజధాని విషయం కానివ్వండి, ఒక రోడ్ల విషయం కానివ్వండి, ఒక వైద్య విస్తానం కానివ్వండి, ఒక విద్యా విస్తానం, ఏ విషయమైనా కూడా జగన్ గారు యూజ్ చేసుకోలేక ఫెయిల్ అయిపోయారండి. దాని మీద వీళ్ళకి అవకాశం ఇచ్చేసినట్టు అయింది. లేకపోతే ఆయన అన్ని కరెక్ట్గా చేస్తుంటే అలా ఈరోజు ప్రచారం కూడా రావట్లేదు. ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేద్దరు, వీళ్ళు అటు ఇట్లు విడివిడిగా పోటీ చేసి మళ్ళీ ఆయన పోటీ చేద్దరు కాబట్టి సరిపోదును. కాబట్టి వీళ్ళిద్దరు పొత్తు కాబట్టి వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి. జగన్ గారికి అయితే అవకాశం ఈసారి లేదండి. అయితే జనసేనను తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిపి పోటీ చేస్తే సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉందంటారు? సీఎం అయితే ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉండడమే మంచిదండి. మంచిది, ఏదన్నా కొంచెం ఏదైనా లోటుపాట్లు ఉంటే ఈయన కూడా ఒక 2 సంవత్సరాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో అవకాశం ఈయనకి వస్తుందండి. అంతే తప్ప ఏకంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉండడమే కరెక్ట్ అండి. మీ పేరేంటమ్మా? నా పేరు సురేష్ అండి. సురేష్, ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ అండి. బిజినెస్. ఇప్పుడు మన తణుకు నియోజకవర్గంలో ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? మేమైతే వైసీపీకి వేయమండి, మిగతా ఏది దేనికైనా వేస్తాం. వైసీపీకి వేయరు? ఎందువల్ల? ఇప్పుడు నేను ట్యాక్స్ పేయర్ని అండి. ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వేస్తున్నారు, వాళ్ళు వేస్తారు ఓటు, మేము ఎందుకు వేయాలి? మాకేమేశారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ? నేను లైన్కి వెళ్తారు మా కుర్రోళ్ళు, రోడ్లు లేవు. వాళ్ళకైనా అయితే ఎవరో చూస్తారు, గవర్నమెంట్ అయినా చూస్తుందా? కింద ముందు ఎవరైనా చనిపోతే ప్రమాద శాతం 5 లక్షలు 10 లక్షలు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చేవాడు, జగన్ ఇస్తున్నాడా? తీశారు కదా. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు 5,000 10,000 డబ్బులు వేస్తారు, నైట్ ఏదో కొనుక్కుంటారు, లేకపోతే ఏదో తాగుతారు, అయిపోతుంది. ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది? 5,000 10,000కి మనకు ఫ్యూచర్ ఉంటుందా? ఉద్యోగం కావాలి, రోడ్లు కావాలి, మనకి పరిశ్రమలు కావాలి. అయితే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటారు? ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది, అయితే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? జనసేన టీడీపీ ఎలియన్స్ వైసీపీ, మీరు వైసీపీ కంటే ఏం అంటున్నారు ఓటు? మరి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇక్కడ పొత్తు ప్రకారంగా అయితే జనసేన టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందండి. మన తణుకులో? తణుకులో ఎవరికిస్తే వాళ్ళకి వెళ్తారు, వైసీపీ అయితే గెలవదు. మీ పేరండి? నా పేరు వెంకటకృష్ణ అండి. వెంకటకృష్ణ, ఏం చేస్తుంటారు మీరు? నేను టీ షాప్ అండి. మాది టీ షాప్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే మామూలుగా మొన్నటిదాకా 15 సంవత్సరాలు బాగానే ఉందండి చేసిన ప్రభుత్వం, మళ్ళీ మార్పు కోరుకుంటున్నాం. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? అంటే ఏ పార్టీ అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే కొత్త విధిగా ఉందండి, వ్యతిరేకత ఉంది. అవి కొన్ని పథకాలు అందని అందాపని కొంత ఇబ్బందిగా ఉందండి. ఫస్ట్లో 2 సంవత్సరాలు అయితే బాగా చేసాడండి, తర్వాత కొంత ఇబ్బంది, పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. దాని గురించి వ్యతిరేకత తప్పండి, ఇంకో రకంగా వ్యతిరేకత కాదు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి దానివల్ల లాభం ఏమైనా ఉందంటారా? లాభం ఉందంటే ఇప్పుడు తెలియదండి లాభం, ప్రభుత్వం వచ్చాక తెలుస్తుందండి. మీరు ఫైనల్గా ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంటారు ఆఖరిగా చెప్పండి? తప్పలేదండి, కూటమి వస్తుందండి. జనసేన తెలుగుదేశం కూటమి వస్తుంది. ఓకే. మీ పేరండి? నా పేరు శేఖర్ అండి.
ఏం చేస్తుంటారు మీరు? ఆటో తోలుతా ఉంటారు. ఆటో డ్రైవ్ చేస్తారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయండి, ఈ మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాము, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశం. తెలుగుదేశం ఎందువల్ల తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే పరిపాలనలో మాకు రోడ్లు అయితే సచ్చలేవండి. ఇప్పుడు జగన్ గారు ఫ్రీ బస్ అంటున్నారండి, వాటి వల్ల మాకు. జగన్ గారు కాదు, ఎవరన్నారండి ఫ్రీ బస్? తెలుగుదేశం అన్నారండి. ఈయన అమలు చేసేస్తున్నారండి. ఇప్పుడు జగన్ అమలు చేస్తాక రెడీ అవుతున్నారండి. అది దాని గురించి మాకు కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు అయితే ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? మాకు తెలుగుదేశం బాగా మొగ్గు చూపిస్తుందండి. తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవబోతుంది రెండును, ఆ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మరి సీఎం ఎవరవుతారు అంటారు? అప్పుడు సీఎం అవుతే చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మీ పేరండి? నా పేరు కేతా సత్యనారాయణ అండి. ఇప్పుడు మన తణుకులో ఎలక్షన్లు జరగబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఇక్కడైతే మట్టుకండి తెలుగుదేశం అండి ఫుల్ అండి. తణుకులో మరి తెలుగుదేశం వస్తుందండి. అంటే ఎంత అందరూ కూడా తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటారు అందరూనండి. అంటే తెలుగుదేశం జనసేన కలుస్తుంది, ఆ రెండు పొత్తు వలన, ఆ రెండు కలయిక వలన, కొయిలేషన్ వలన ఇంకా లాభం ఏమైనా ఉందా నష్టం అంటారా? లాభం నష్టం అన్న దాని గురించి నేను చెప్పలేను కానీ కానీ వాళ్ళు ఏళ్ళ కల్చర్ కనుకనండి. ఇప్పుడు అక్కడ మండపాక కూడా ఉందండి, మండపాకలోని జనసేన కలిసిందండి. అక్కడ అక్కడ అది లెగ్గిందండి. ఇక్కడ కూడా ఎలా లెగ్గుతుంది ఏంటన్నది మట్టుకండి కాదు కానీ తెలుగుదేశం మట్టుకి ఇక్కడ ఫుల్ గ్యారంటీకి వస్తుందండి. ఇక్కడండి గ్యారంటీకి వస్తుంది, గ్యారంటీ అండి. తిరుగు లేకుండా గ్యారంటీకి వస్తుందండి. ఇప్పుడు ఎలాగంటే అండి మమ్మల్ని ఇలాగ ఇప్పుడు ఇన్వర్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ పొద్దున ఎవరైనా వచ్చినా కానీ మమ్మల్ని అండి చాలా ఇబ్బంది పడతాం. తల్లి తర్వాత మళ్ళీ మేము అండి. అవునండి అది ఇప్పుడు తెలుగుదేశం మట్టుకి గ్యారంటీ అండి. ఇక్కడ తెలుగుదేశం గ్యారంటీ. మీ పేరండి? హరి వెంకట్రావు. హరి వెంకట్రావు. మీకు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, తణుకులో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? తణుకు నాకు ఏం తెలుస్తుంది అండి, మా తోడికి తెలుగుదేశం అనుకుంటున్నా అనుకుంటున్నాను అంతే. అది మీ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ అన్నారు? తెలియదండి, నేను ఎక్కడ ఎవరి దగ్గర కూర్చోను. అవునండి, ఏ పార్టీ ఇప్పుడు చెప్పారు కదా పార్టీ. తెలుగుదేశం అనుకుంటున్నాను. తెలుగుదేశం అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలుస్తున్నాయండి, మీకు ఆ విషయం తెలిసిందా? అనుకుంటున్నారండి. అనుకుంటున్నారు, వినపడింది. ఎలా ఉంటుంది అంటారు రెండు కలిసి చెప్పనండి. కానీ మీరు మాత్రం ఏ పార్టీ అన్నారు? తెలుగుదేశం అన్నానండి. ఇప్పుడు మన తణుకులో ఎలక్షన్లు జరగబోతున్నాయండి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? మేము అనుకుంటే జనసేన అండి. జనసేన అంటే జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే అప్పుడు సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉందంటారు? సీఎం మేమైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం అండి.